డీటెయిల్స్ చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఈరోజు సాయంత్రం 4 గంటలకు అత్యవసర భేటీ కానుంది. హైకోర్టు సూచన మేరకు ఈ సమావేశం నిర్వహించనున్నామని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వైకుంఠ ఏకాదశి నుంచి ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజుల పాటు ఉంటుందనే విషయాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై ఈ భేటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నామని అనిల్ సింఘాల్ చెప్పారు. ఇప్పటికే టీటీడీ బోర్డు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, పర్వదినాల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. వేకువజామున 2 గంటలకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. వీవీఐపీల దర్శనాంతరం సామాన్య భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. 85,000 మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి తర్వాత ధర్మాసన కైంకర్యాల అనంతరం వైకుంఠ ద్వారాలను తెరవనున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఈరోజు సాయంత్రం 4 గంటలకు అత్యవసర భేటీ కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ యామిని, ఏదైతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. అంటే రేపు ఉదయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనానికి ఇప్పటికే మొత్తం అన్ని క్యూ లైన్లు నిండి నారాయణగిరి షెడ్లలో కూడా ఉన్నారు. మరోవైపు ఈ రోజు సాయంత్రం 4:30 పాలక మండలి అత్యవసర భేటీ నిర్వహించనున్నది. అంటే హైకోర్టు న్యాయమూర్తి అంటే రాఘవ అనే ఆయన బిల్లు వేయడంతో అక్కడే ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ అంటే అదనపు ఈఓ ధర్మారెడ్డి దీనిపై వివరణ ఇవ్వగా, ఏదైతే 10 రోజులు తెరవబోతున్నారా లేకపోతే 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరవబోతున్నారా అనే దానిపై ఈ రోజు సాయంత్రం 4:30 పూర్తిగా అంటే ఈ బోర్డు సమావేశంలో దీని గురించి చర్చించే అవకాశం ఉన్నది. రేపు సాయంత్రం లోగా పూర్తిగా ఇటు హైకోర్టుకి మీరు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సునీల్.